మాయారంభ తొమ్మిదవ భాగం మహాత్మా ఈ దీనురాలి మాన ప్రాణములు రక్షించిన తమరెవరు అని రంభ అడిగింది మా విషయములు తర్వాత వినగలవు ముందు నీవెవరో మా శిష్యుడైన ఈ కేతుబాహుని చెరలో ఎందుకు చిక్కుకున్నావో వివరించు అని వర్తుడన్నాడు అయ్యా నేను రంభ అనే ఒక దేవనర్తకి తెలిసిన ఒక సిద్ధుని దర్శనం కొరకు తుంబురుడు నన్నీ ప్రాంతాలకు తీసుకొచ్చాడు అని రంభ అప్పుడు జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా మేఖలావర్తుడికి వివరించింది అంతా విని మేఖలావర్తుడు మీరు దర్శింపగోరిన సిద్ధుడు మేఖలావర్తుణ్ణి నేనే మీ తుంబురుణ్ణి నేనెరుగుదును అతనిపై నాకు అత్యధికమైన గౌరవ భావమున్నది ఈ సమీపమునంది నా నివాసమైన చండీ ఆలయం నిన్నక్కడికి సురక్షితంగా చేర్చి తుంబురునికై ప్రయత్నించగలను నీవిక భయపడక ధైర్యంగా ఉండు అని మేఖలావర్తుడన్నాడు తర్వాత ఆమెను తన వెంట తీసుకొని పోయాడు ఇదిలా ఉండగా దేవి విగ్రహం చెంత దీపారాధన గావించి సంధ్యానుష్ఠానములు కూడా ముగించి వచ్చి తిరిగి తుంబురుని వద్ద కూర్చొని అతని కోరికపై తన కథాక్రమమును ఈ విధంగా వివరించింది కాత్యాయిని నేనాడు కోరివలచిన మనోహరునితో ఉద్యానవనమున కులుకుతూ ఉండగా అంతరాయం కలిగిన కారణమును మనవి చేశాను కదా నా ప్రియునికి ప్రాణమిత్రుడైన విమల శేఖరుడు పంపిన జాబును చూడగానే నోట లేక కన్నీటి ధారలను గుమ్మరిస్తూ నా భర్త తన చేతిలోని జాబును నాకు కందీయగా నేను మరింత కంగారుతో ఆ జాబును ఈ విధంగా చదివాను ప్రాణమిత్రుడైన రవివర్మకు విమలశేఖరుడు ఆశీర్వదించి రాయునది నా ఓడలు రెండు మార్గమధ్యంలో తుఫాను వల్ల సముద్రంలో మునిగిపోయిన కారణం వల్ల భైరవగుప్త దగ్గర నీ అవసరం కొరకు తీసుకున్న లక్ష వరహాలను అనుకున్న నెలగడువులో తిరిగి ఇవ్వలేకపోయాను గడువు తప్పిన ఎడల అతడు విధించవలసిన శిక్ష నీకు తెలిసిందే కనుక వివరించలేదు నీకీ జాబు చేరేటప్పటికీ నేను ఈ లోకంలో ఉండకపోయినా మీ అనురాగ దంపతులకు నా హృదయపూర్వకమైన ఆశీస్సులు అందజేస్తున్నందుకు సంతోషపడుతున్నాను ఇట్లు శ్రేయోభిలాషి విమలశేఖరుడు నేను చదివిన దానిని విని రవివర్మ చేతులతో ముఖమును కప్పుకొని మరింతగా దుఃఖించడం చూస్తే నా హృదయం కంపించిపోయింది మనోహర ఈ గొడవంతా నాకేదో అర్థం కాని అయోమయంగా ఉన్నది మనకు వివాహమై నెల రోజులైనా నిండలేదు నీ వంటి అందగాడు సౌశీల్య సంపన్నుడు నా కోరిక తీరా భర్తగా లభించాడని మురిసిపోతున్నాను నీతో శాశ్వత అనుభవించడానికి వెళ్ళూరుతూ ఉండగా ఈ అంతరాయమేమిటి ఈ విమల శేఖరుడెవరు భైరవగుప్తుడెవరు వారికి నీకు గల సంబంధమేమిటి నాకా వివరములు చెప్పు అని నేను స్పష్టంగా అడిగిన మీదట నా ప్రియుడు దుఃఖిస్తూనే ప్రేసి నేనిప్పుడు నీ దగ్గర మరుగుపరుచుకోదగిన విషయం ఒక్కటి కూడా లేదు విమల శేఖరుడు మా కిషోర నగరంలో ఓడలపై విదేశ వ్యాపారమును చేస్తున్న వర్తక శిఖామణులలో ఒకడు ఆత్మాభిమానం గల యువకుడు సద్గుణ సంపన్నుడు మిత్రునికి ప్రాణమైన ఇయ్యగల సాహసవంతుడు అవివాహితుడు అందమైనవాడు మేమిరువురం బాల్యం నుంచి సహాధ్యాయులమే కాక స్నేహితులమై ఉంటున్నాము నేనతనికి వలే పెద్ద వర్తకుణ్ణి కాకపోయినప్పటికీ ఒక చిన్న వ్యాపారమును నడుపుకుంటున్నాను అదే నగరంలో భైరవగుప్త అనేవాడొక కోటీశ్వరుడున్నాడు అతని దగ్గర ఎంత ధనమున్నదో అతనికే తెలియదు అక్రమమైన వడ్డీ వ్యాపారంతో అతను ధనమును పెంచుకొని లోభాగ్రేశ్వర చక్రవర్తి అని పేరు మోశాడు ప్రజల అవసరములు కనిపెట్టి అక్రమ ప్రతిఫలానికి పత్రాలు రాయించుకొని తన దగ్గర రుణములు తీసుకున్న వారిని పీల్చి పిప్పి చేయడం అతని వృత్తి అతనికి విద్యా వివేకాలు గల మనోరమ అనే ఒక కూతురుండేది చెప్పుకోదగిన సౌందర్య లావణ్యములు కలిగి వివాహయోగ్యురాలై ఉన్నది ఆమెకు నా మిత్రుడైన విమల శేఖరుణ్ణి చేపట్టాలనే కోరిక విమల శేఖరుడికి ఆమె అందు ఎటువంటి ద్వేషభావము లేదు కానీ ఆమె తండ్రి భైరవగుప్త చేస్తున్న అక్రమ వ్యాపారమును ఖండిస్తూ అతడు సంపాదించిన పాపపు ధనమును అసహ్యించుకుంటూ ఉండేవాడు కుమార్తె యొక్క మనోభీష్టమును నెరవేర్చడానికి ఒకనాడు భైరవగుప్త విమలశేఖరుని దగ్గరకొచ్చాడు అప్పుడు నేను కూడా అక్కడున్నాను భైరవగుప్త వచ్చినప్పుడు విమలశేఖరుడు లేవలేదు అతనికి ఉచిత మర్యాదలు చేయలేదు కార్యార్థి అయి వచ్చినవాడు గనక భైరవగుప్తా నా మిత్రుని ఈసడి లెక్క చేయక తనంతట తానుగా కూర్చొని సంభాషణకు ఉపక్రమించాడు నా సహకారము సానుభూతి పొంది ఉన్నట్లయితే నీ వ్యాపారం ఈ పాటికి చాలా వృద్ధయ్యేది నువ్వు కూడా చాలా పెద్ద వర్తకుడిగా పరిగణించబడేవాడివి వర్తక సంఘంలో పలుకుబడి ఒక పదవి ఉండేవి అని భైరవగుప్త చెబుతున్నప్పుడు నా మిత్రుడు అతని వైపు ఒకసారి తీక్షణంగా చూసి ఇప్పుడు మీరొచ్చిన పనేమిటి అని కటుగా అడిగాడు నా కుమార్తె మనోరమను చాలాసార్లు చూసి ఉంటావు అని భైరవగుప్త అనగానే అవును యవ్వన లావణ్యాలు గల చక్కటి యువతి ఆమెకు భర్తైనవాడు అదృష్టవంతుడవుతాడు అని విమలశేఖరుడన్నాడు ఆ అదృష్టవంతుడవు నీవే ఎందుకు కాకూడదు అని భైరవగుప్త అన్నాడు నేనొక సామాన్య వర్తకుణ్ణి మీ అంతస్తుతో సరి సమానంగా తులతూగలవాణ్ణి కాను అని విమలశేఖరుడన్నాడు నేను తలచుకుంటే అదెంతసేపు నా దయకు పాత్రుడవైతే నన్ను మించిపోతావు నా ధనానికి రెట్టింపు సంపాదిస్తావు అని భైరవగుప్త అనగానే పశువులు తినే గడ్డి పరకలు క్షీరాదయానికి కారణములై సద్వినియోగమును పొందుతున్నాయి అటువంటి ఒక్క గడ్డి పరకకున్న విలువ కూడా మీ కోట్ల ధనానికి లేదని నేను సవాల్ చేస్తున్నాను అని విమలశేఖరుడంటున్నప్పుడు భైరవగుప్తం ముఖం ఎర్రబడింది ఏమో అనబోయి తిరిగి తమాయించుకొని దానికేమిలేగాని మనోరమను వివాహమాడే విషయంలో నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు నాకంటే మంచి వరుణ్ణి మరొకరిని నిర్ణయించుకోండి అని విమలశేఖరుడన్నాడు నీకేమిటి అభ్యంతరం కోటి వరహాలు వరకట్నమిస్తాను నా రత్నరాశులన్నిటినీ నీ ఎదుట గుమ్మరిస్తాను నాకొక్కతే కూతురు గనక నా అనంతరం నా యావదాస్తికి నువ్వే వారసుడవతావు కుబేరతుల్యుడు అనిపించుకుంటావు అని భైరవగుప్త అన్నాడు ప్రజలను పీల్చి వారి ఉసురు కష్టాలతో పెంచుకున్న నీ ధనానికి గాని నీకు గాని గడ్డిపోచకున్నంత విలువ కూడా లేదని చెప్పాను ఛీ నీది కూడా ఒక బ్రతుకేనా అని నా మిత్రుడు ఆవేశంతో వేసిన ఉమ్ము భైరవగుప్త ముఖం మీద పడలేదు కానీ చేరువలో పడింది దానితో భైరవగుప్త అంతవరకు అణుచుకున్న క్రోధమునంతటినీ వెళ్లగక్కుతూ లేచి నిల్చొని నా విలువను గుర్తించే రోజు రాకపోదు నీ కండల కావరం దిగే సమయం వస్తుంది అని ఇంకా ఏమేమో సనుక్కుంటూ చెరచరా వెళ్ళిపోయాడు అతని మాటలు నా మిత్రుడు విన్నాడో లేదో నేను మాత్రం స్పష్టంగా విన్నాను నువ్వు చేసిన పని అనాలోచితమేమో అని ఆ తర్వాత నేను నా మిత్రుడితో అన్నాను అటువంటి నీచుడికి అల్లుడనిపించుకోవడం కంటే కుక్కకు యజమాని అనిపించుకోవడం మంచిది ధనమును మినహాయిస్తే వాడికి గల విలువ ఏమిటి అని నా మిత్రుడన్న మాటలకు నేను బదులు చెప్పలేకపోయాను అందును గురించి మళ్ళీ ప్రస్తావించలేదు కానీ నా మిత్రుని ప్రవర్తన నాకు మాత్రం తృప్తికరంగా లేదు భైరవగుప్త నీచుడే కావచ్చు అతని ధనం పాపభూయిష్టమైనదే కావచ్చు కానీ అతని కుమార్తె మనోరమ చేసిన అపరాధమేమిటి నా మిత్రుడు ఆమెనెందుకు వివాహమాడకూడదు అతని తీవ్ర పరిస్థితిని గమనించి ఆ విషయం లేవీ మాట్లాడకూడదని మరి ఒకసారి ఎప్పుడైనా అతడు సంతోషంగా ఉన్నప్పుడు నచ్చజెప్పవచ్చునని నాలో అనుకొని అతని దగ్గర అప్పటికి సెలవు తీసుకొని వెళ్ళిపోయాను అని అంతవరకు నా ప్రియుడు చెప్పిన దానిని విని నేను నీ మిత్రుని ఊహ సరి అయింది నేను అంగీకరిస్తాను ఒక నీచునితో ఒక ఉదారగుణ సంపన్నునికి ఎప్పుడూ పొత్తు కుదరదు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం అంతకంటే మంచి పని కాదు ఇప్పుడింతవరకు వారి భేదాభిప్రాయములతో మీకెటువంటి సంబంధమున్నది మీ మిత్రుడికి కలిగిన ఆపద ఎటువంటిది అని నేనడిగినప్పుడు నా ప్రియుడు తిరిగి ముఖానికి చేతులడ్డం పెట్టుకొని వలవలా దుఃఖిస్తూ అయ్యో అటువంటి ప్రాణమిత్రుడు నాకు జన్మ జన్మలకు లభ్యం కాడు భైరవగుప్త కక్ష ప్రధానంగా గలవాడు నా మిత్రుని ప్రాణములు తీసి తీరుతాడు ప్రాణమిత్రునికి సకాలంలో సహాయం చేయలేని నేను వ్యర్థుణ్ణి అని అన్నాడు ముందు విషయం ఏమిటో తెలిస్తే ఆ తర్వాత చేయవలసిన సహాయం ఎటువంటిదో ఆలోచించవచ్చు దుఃఖించినందువల్ల కాలయాపన జరిగి పరిస్థితి మరింత విషమించడమే కాని వేరే ప్రయోజనమేముంటుంది ప్రియ క్షణకాలము దుఃఖము నరికట్టుకొని చెప్పదలిచిన దానిని శాంతంగా చెప్పు మునుపటి వలె నీవిప్పుడు ఒంటరివాడవు కాదు పక్కన నేనున్నాను అవసరమైతే నీ కొరకు గాని నీ మిత్రుని కొరకు గాని నా ప్రాణమునైనా ఇయ్యగలను కనుక అరమరిక లేకుండా జరిగిందేమిటో చెప్పు అని నేను అనేక విధాల ధైర్యవచనాలు పలికిన మీదట నా ప్రియ భర్త రవివర్మ కొంత దుఃఖమును దిగమింగి తిరిగి చెప్పడానికి ఉపక్రమించాడు ఆ తర్వాత కొన్నాళ్లకు నీ స్వయంవరానికి సంబంధించిన ప్రకటనలు నేను విన్నాను నీ సౌందర్యాతిశయాలను పలువురు వర్ణించడం వల్ల నేను ఆకర్షింపబడ్డాను ధారానగరపు రాజకుమార్తె రంభను మించిన అందగత్తె అని కొందరు దేవతలను తలదన్నగల మేటి సుందరాంగి అని కొందరు వేణోళ్ల ఆడుకోవడం విన్నాను నీ అద్భుత రూప లావణ్యాలను నాలో నేను చిత్రించుకుని మురిసిపోయేవాణ్ణి నిన్ను భార్యగా పొందితే కలిగే అనుభూతులను కలలుగని పరవశించేవాణ్ణి కానీ నా అసలు అందని పళ్ళని తాహతకు మించిన కోరికలని అప్పుడనుకొని అధోలోకానికి కృంగిపోయేవాణ్ణి అయినప్పటికీ ప్రయత్నం పురుష లక్షణమని గుర్తించి నీ కోసం ధారానగరం వచ్చి స్వయంవరంలో పాల్గొనడానికి నిశ్చయించుకున్నాను కానీ అందుకు అవసరమైనంత ధనం నా దగ్గర లేకపోయింది ఒక రాజకుమార్తెను వివాహం ఆడదలిచిన వాడు ఏ విధంగా ఉండాలి అతని దగ్గర ఎంత ధనముండాలి కనీసం ఒక లక్ష వరహాలైనా లేకపోతే నీ దర్శనం కోరడం అనవసరమని నిశ్చయించాను అయితే అంత డబ్బు నాకెలా లభ్యమవుతుంది ఉన్న ఆశ ఒక్కటే అది నా మిత్రుడు అంత ధనం అతడిస్తాడు కానీ ఏమనడగాలి నేను రాజకుమార్తెను వరించబోతున్నాను నువ్వు ధన సహాయం చేయాలని అడగడం చాలా అసభ్యంగా కనిపించింది నీపై ఉండే వ్యామోహం నా హృదయ దౌర్బల్యానికి కారణమైంది మిత్రునితో అబద్ధం చెప్పడానికి కూడా సంసిద్ధుణ్ణి చేసింది ఒక ఆలోచనతో పోయి మిత్రుణ్ణి కలుసుకున్నాను నా మనస్సప్పుడు అనేక విధాల కలవరపడుతున్నప్పటికీ హృదయ దౌర్బల్యం బలీయమై జయించటం వల్ల మిత్రమా నీవల్ల ఒక సహాయం కావాలి నాకు కొంత డబ్బు కావాలి అని అన్నాను ఎందుకని ప్రశ్నించకుండా ఎంత కావాలని అతను ప్రశ్నించటం వల్ల నాకు ధైర్యం కలిగింది లక్ష వరహాలు కావాలి అప్పుగా ఇస్తే మెల్లిగా తీరుస్తాను అని నేననగానే మిత్రుడొక నిట్టూర్పును విడిచాడు ఎందుకో నాకర్థం కాలేదు నా దగ్గర ఉన్న ఆఖరు పైసా వరకు సింహళం నుంచి వచ్చే సరుకుల మీద పెట్టాను రెండు ఓడలు మధ్య మార్గంలో ఉన్నాయి అవి మన రేవుకు చేరడానికి ఇంకొక పది దినాలు పడుతుంది అప్పుడు నీకు లక్ష వరహాలు కాదు పది లక్షల వరహాలు ఇవ్వగలను ఇప్పుడు కావాలంటే ఎక్కడైనా అప్పు చేసి ఇవ్వాలి అని నా మిత్రుడన్నాడు నాకిప్పుడే కావాలి అని నేను నిర్మోహమాటంగా అన్నాను సరే రేపు సాయంకాలం కలుసుకు నువ్వు కోరిన మొత్తం సిద్ధం చేస్తా అని నా మిత్రుడు వాగ్దానం చేశాడు నేను సంతోషపడుతూ అప్పటికి వెళ్ళిపోయాను మిత్రుడికి శ్రమ ఇచ్చానే అని మానసికంగా బాధగానే ఉంది అయినా స్వయంవరంలో పాల్గొని నిన్ను దర్శించవచ్చును కదా అన్న కుతూహలంతో కలిగిన మన క్లేశాన్ని దూరంగా పారదోలి దర్శించబోయే రాజకుమార్తెకు ఎటువంటి కానుకలు తీసుకుపోవాలో అని అంచనాలు వేసుకుంటూ మర్నాటి సాయంకాలం వరకు గడిపి ఆ తర్వాత నిర్ణీత సమయానికి పోయి విమలశేఖరుణ్ణి కలుసుకున్నాను అతను చిరునవ్వు ముఖంతో లక్ష వరహాలు మూటగట్టి నా చేతికి అందించినప్పుడు నా సంతోషానికి మేర లేకపోయింది స్వల్ప వ్యవధిలో ఇంత మొత్తమును ఎలా సంపాదించగలిగావు అని నేను ఆశ్చర్యంతో అడిగాను అంత తాహత ధనవంతులు ఈ నగరంలో ఇంకెవరున్నారు భైరవగుప్త దగ్గర తెచ్చాను నా ఓడలు రేపు చేరగానే అతని పైకం అతనికి ఇచ్చేస్తాను అని నా మిత్రుడు విమలశేఖరుడన్నాడు అతని ధనం గడ్డిపోచకైనా కొరగాదని తూలనాడి అతనొక నీచుడని ముఖాన ఉమ్మి ఇప్పుడు నువ్వెలా వెళ్ళావు వాడెలా ఇచ్చాడు ఈ సంఘటన నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీ ఇద్దరికీ మధ్య నడిచిన కథ వివరంగా నాకు చెప్పకపోతే ఈ డబ్బు నేను తీసుకోను అని నేను అనగానే మిత్రమా నీ దగ్గర దాచవలసిందేమీ లేదు జరిగింది జరిగినట్లు చెబుతాను ఎన్నడూ అడగని నువ్వు కోరిన ధనం హాజరుగా లేకపోయింది అయినా నీకు ధన సహాయం చేయడం నా విధి అని నిర్ణయించుకున్నాను ఎవరిని అడిగితే పని జరుగుతుందా అని ఆలోచించి ఒకరిద్దరి వ్యాపారస్తులను అడిగాను కాని లాభం లేకపోయింది మిగిలినవాడు భైరవగుప్త అతని వల్ల తప్ప ఇంకెవరి వల్ల ఈ పని జరగదని నిశ్చయించుకున్నాను పోవడానికి మనసు అంగీకరించినప్పటికీ నీకు చేసిన వాగ్దానం నన్ను ముందుకు నెట్టింది వెళ్ళాను భైరవగుప్తను ఇంటి దగ్గర కలుసుకున్నాను నన్ను చూసి తెల్లబోయాడు లక్ష వరహాలప్పు కావాలి కోరిన వడ్డీతో పది దినాలలో తిరిగిస్తాను అన్న మాటలకు అతను విభ్రాంతుడై గడ్డి పోచకైనా నా ధనం కొరగాదంటివే నేనొక నీచున్నని అక్రమ లాభాలతో ధనార్జన చేసిన పాపినని తూలనాడి ముఖాన ఉమ్మితివే ఇప్పుడు మరి నా దగ్గరకు ఎలా వచ్చావు నీకు సిగ్గులేదా అని అతను అడిగాడట స్నేహితునికి చేసిన వాగ్దానానికి లొంగి నీ దగ్గరకొచ్చాను ఇష్టముంటే ఇవ్వు లేకుంటే మరొక చోట సంపాదించుకుంటాను అని విమలశేఖరుడు అన్నాడట ఇస్తాను కానీ నా వ్యాపార నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి అని భైరవగుప్త అన్నాడట నేను సిద్ధంగా ఉన్నాను నీకు పది దినాలలో డబ్బిస్తాను అని నా మిత్రుడన్నాడట పది రోజులు కాకపోతే నెల రోజులు గడువు పెట్టుకు లక్షకు మరొక లక్ష వరహాలు వడ్డీ కింద కలిపి మొత్తం రెండు లక్షల వరహాలు ఆనాడు నాకు నువ్వివ్వాలి ఇవ్వాలి ఇవ్వకపోతే అని భైరవగుప్తుడన్నాడట నేను మాట తప్పి బూటకపు వ్యాపారం చేసేవాణ్ణి కాను వాయిదాలోపుగా నీ సొమ్ము నీకివ్వకపోతే ఇవ్వకపోతే ఉరిశిక్షకు అంగీకరిస్తాను అని నా మిత్రుడన్నాడట అలాగని పత్రం రాసి సంతకం పెడతావా అని భైరవగుప్త అన్నాడట ఓ తప్పకుండా నాతో మాట ఒకటి రాత ఇంకోటి కాదు అని నా మిత్రుడన్నాడట నీ వన్న ప్రకారం ఉరిశిక్ష వరకు పోనక్కర్లేదు గాని వాయిదా నాటికి నేనిచ్చిన పైకంతో రెట్టింపు పైకం జత చేసి నీ వీయకపోయినట్లయితే నీ శరీరంలో నేను కోరిన చోట ఒక పట్టెడు మాంసమును కోసి నాకిచ్చేలాగా ఒప్పుకొని పత్రం రాయి అని భైరవగుప్త అన్నాడట అలాగే ఇచ్చేవాడికి ఎన్ని నిబంధనలున్నా ఏమీ చెయ్యవు అని నా మిత్రుడు భైరవగుప్త కోరిన ప్రకారం పత్రం రాసి పైకం తీసుకున్నట్లుగా నాకు వివరించినప్పుడు నా మనస్సంతా వికలమైపోయింది మిత్రమా ఆత్మాభిమానమునే ప్రధానంగా గల పౌరుషమూర్తివి భైరవగుప్తపై ఉండే అసహ్య భావం వల్ల అతని డబ్బును అతను కుమార్తెను నిరాకరించినవాడివి ఈనాడు నా గురించి అతని దగ్గరకు పోయి నువ్వు వంచన చేసుకుని తెచ్చిన ఈ డబ్బు మాత్రము అక్కర్లేదు వెంటనే ఈ డబ్బు వాడికిచ్చేసేయి అని నేనంటే మిత్రమా పది దినాలలో నా ఓడలు రానే వస్తాయి వాడి డబ్బు ఎలాగో ఇచ్చేస్తాం ప్రస్తుతం నీ అవసరం గడుపుకో ఇందువల్ల కలిగే నష్టము ఎంత మాత్రమూ లేదు నువ్విప్పుడు ఈ డబ్బు తీసుకోకపోతే నా మనస్సు ఎంతగానో బాధపడుతుంది అని నా మిత్రుడు అనేక విధాల నచ్చజెప్పిన మీదటనే నేను అంగీకరించాను కానీ ఆ డబ్బును ఏ ఉద్దేశంతో కోరానో అటువంటి ప్రాణమిత్రుని దగ్గర ఆ విషయం మరుగుపరచటం ఆత్మద్రోహమనిపించింది అందువల్ల నా అసలు సంకల్పాన్ని చెప్పేశాను మిత్రమా ధారానగరపు రాజకుమార్తెను గురించి నీవు విని ఉండవచ్చు నాకు ఆమెపై మనస్సు పోయింది స్వయంవరానికి పోయి ఆమెను దర్శించి పరిస్థితులు అనుకూలిస్తే ఆమెను వివాహమాడదలుచుకున్నాను ఆ పని గురించే ఇప్పుడింత డబ్బు కావాల్సి వచ్చింది అని అనగానే నా మిత్రుడు ఆ మాటలు విని మరింత సంతోషించాడు నన్న ఆప్యాయంతో కౌగిలించుకొని నీకు శుభమవుతుంది పోయిరా అని ఆశీర్వదించి పంపాడు ప్రేయసి అటువంటి ప్రాణమిత్రునికి ప్రాణమిత్రునికినాడు నా వల్ల కలిగిన ప్రమాదమును తప్పించలేకపోతే నేను బ్రతికి ఎందుకు ఉత్తరమును శాంతంగా చదివిన నీకు ఇప్పుడు ఈ విషయం అర్థమై ఉంటుంది విమలశేఖరుని ఓడలు సముద్రంలో మునిగిపోవడం వల్ల అతను భైరవగుప్త బాకీని తీర్చలేదు ఆ దుర్మార్గుడు పత్రంలో రాసుకున్న ప్రకారం అంత కఠినంగా జరిగించడానికి న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తాడు అని నా భర్త చెప్పినప్పుడు ఆ విషయం నాకేమంత పెద్దదిగా కనిపించలేదు ఇందులో ఏముంది నీ ఇయ్యవలసిన బాకీ రెండు లక్షల వరహాలు కదా రెండు లక్షలకు మరో రెండు లక్షలు లేదా ఐదు లక్షల వరహాలను నీవిప్పుడే తీసుకొని వెళ్ళు మనకున్న ధనరాశులలో ఈ పైక మేపాటిది నష్టపరిహారంతో సహా భైరవగుప్త కోరిన పైకమును చెల్లించి నీ ప్రాణమిత్రునికి కలుగనున్న అపాయమును తొలగించు కాలయాపన చేయడం ప్రమాదం కావచ్చు దాదాజీతో చెప్పి నీకిప్పుడే ఐదు లక్షల వరహాలిప్పిస్తాను నీవా సొమ్మును పట్టుకొని పోయి ముందుగా మీ కిషోర నగరం చేరు నీ మిత్రుణ్ణి కలుసుకొని తీసుకువెళ్ళిన డబ్బును అతనికి ఇవ్వు ఇంకా ఎంత పైకం కావాల్సినా తేగలనని చెప్పు అని నేను తర్వాత లేఖను తెచ్చిన పరిచారకుణ్ణి తిలకించి మీరీ సాయంకాలమే పైకంతో పోయి విమల శేఖరుణ్ణి కలుసుకోండి అక్కడ ఏం జరిగింది నాకు వెంటనే నీవే తిరిగి వచ్చి చెప్పు అని ఆజ్ఞాపించాను ఆ ఏర్పాటు ప్రకారం నేను దాదాజీని కలుసుకోవడానికి నా భర్త అయిన రవివర్మతో వెళ్ళాను దాదాజీకి విషయమంతా క్లుప్తంగా వివరించాను తల్లి ఆ పైకానికంతకీ అధికారినివి నేను సేవకుణ్ణి నన్నడగడం దేనికి తల్లి ఇదిగో ఖజానా తాళాలు అంటూ దాదాజీ ఇచ్చిన తాళాలతో నేను నా భర్తతో కలిసి వెళ్ళాను అని కాత్యాయని అంతవరకు తుంబురుడికి తన కథను చెప్పింది ఇంకా ఉంది